हाई हेलो वेलकम बैक टू माय चैनल मीरंदर एला उन्नारु नेनैते चाला बागुन्नानु ई वीडियो एंटी अंटे नेनु हेयर कट की वेल्लानु अन्नमाट अंड अलागे नैनकि फुड्स तीसुकोवडानिकि वेल्लाम अन्नमाट प्यूरीस आर ओट्स अट्ला समथिंग అండ్ ముందు ఏం చేస్తుందంటే నాయన వాళ్ళ నాన్న పడుకుని ఉంటే ఆ బటన్ ఉంటుంది కదా ప్యాంట్కి దాని మీద పెట్టి కొడుతా ఉందన్నమాట ఎక్సైటింగ్ ఇవన్నీ బేబీ ఐటమ్స్ బేబీ ఫుడ్ దీవాణి గారు షాపింగ్ చేస్తున్నారు ఫర్ నాయన ఇదైతే చాలా చిన్న వీడియో ఆ రోజు ఏమేమి చేశానో అది పెడుతున్నాను అంతే జస్ట్ నేను ఇంకా పార్లర్కి వెళ్ళాను హెయిర్ కట్కి వెళ్ళాను హెయిర్ సెలూన్కి అండ్ ఆయన కోసం ప్యూరీస్ షాపింగ్కి వెళ్ళామన్నమాట ఈవినింగ్ టైంలో అండ్ ఇక్కడ ఏమేమి ప్యూరీస్ ఉంటాయి అంటే అన్ని ప్యూరీస్ దొరుకుతాయి అన్నమాట ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయి నేనైతే మాక్సిమం బయటనే తీసుకొస్తున్నాను ఇప్పుడు ప్యూరీస్ అయితే ఈవినింగ్ టైంలో పెడతాను ఓన్లీ వన్స్ డేలో అండ్ కింద చూసారా ఇవైతే ఓట్స్ అన్నమాట ఓట్స్ కానీ సీరియల్ కానీ ఏదైనా ఉంటుందన్నమాట వీటిలో దాంట్లో ఏదైనా ఫ్రూట్ కలిపేసి అలా పెట్టేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే రోజు ఏం చేయాలి నాయన కోసం ఏం వండి పెట్టాలి అదే ఉందన్నమాట నాకైతే మైండ్లో అందుకే మార్నింగ్ టైంలో అది ఓట్స్ ఇచ్చేస్తాను దానికైతే ఓట్స్ అందరికీ మంచిదే కదా సో అది దాంట్లో ఏదైనా ఒక ఫ్రూట్ కలిపేసి అలా పెట్టేస్తాను అండ్ ఇక్కడైతే చాలా ప్యూరీస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు పెద్దగా అయిపోయింది కానీ దానికి 6 మంత్స్ ఉన్నప్పటి నుంచే ప్యూరీస్ అలవాటు చేశాను అన్నమాట అప్పటి నుంచి తింటా ఉంది అప్పుడైతే నేను చేసి పెట్టేదాన్ని యాపిల్ క్యారెట్ అట్లా కానీ క్యారెట్ అట్లా తినదు ఓన్లీ యాపిలే తినేదన్నమాట ఇక్కడైతే హాలోవిన్ స్టఫ్ వచ్చేసిందనమాట ఇది లాస్ట్ మంత్ తీసిన వీడియో అనమాట దాని బర్త్డే నెక్స్ట్ తీసిన వీడియో అప్పటికే హాలోవిన్ స్టఫ్ అంతా వచ్చేసింది అక్కడ చూసారా మేము పిజ్జా తింటుంటే అది ఎలా చేస్తుందో ఇక్కడైతే మేము బ్యాంక్ వెళ్ళామన్నమాట ఒకరోజు అక్కడ తీసిన వీడియో ఇది చిన్న క్లిప్ ఇక్కడ చూసారా ఎలా జంప్ చేస్తుందో ఈ మధ్య ఇది కొత్త అలవాటు నేర్చుకుంది అన్నమాట నా మీద కూర్చుంటుంది జంప్ చేస్తా ఉంటుంది సోఫాలో కూర్చొని మంచిగా ఇట్లా కిందకి పైకి అవుతాం కదా సో అదే దానికి ఇష్టం అన్నమాట అలా అందుకే అది అలా చేస్తుంది నెక్స్ట్ అయితే నేను హెయిర్ కట్కి వెళ్ళానన్నమాట హెయిర్ కట్ ఎందుకు చేయించుకున్నాను ఇప్పుడు అంటే పెద్దగా రీజన్ అయితే ఏం లేదండి నైనాకి భయపడే చేయించుకున్నానని చెప్పొచ్చు ఎందుకంటే నైనా లాస్ట్ హెయిర్ని పట్టుకొని లాగేస్తుంది అనమాట ఈ మధ్య నా హెయిర్ కొంచెం పొడవైంది సో దాన్ని లాస్ట్ పట్టుకొని లాగేసరికి నాకు చాలా అంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట అందుకే భయం వేసి హెయిర్ కట్ చేయించుకున్నాను చాలా వరకు అనుకున్నాను చేయించుకోవద్దు అని ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ ఉంటేనే మా అమ్మకి చాలా ఇష్టం అనమాట సో అందుకే చేయించుకోవద్దు అనుకున్నాను కాకపోతే నాయన ఊరికే లాగేస్తుంది ప్లస్ కింద కూడా రెడ్గా అయిపోయిందనమాట హెయిర్ అంతా అందుకే కట్ చేయించేశాను చాలా అనిపించింది చేయించొద్దు అని కానీ ఇంకా ఏం చేయలేము కదా సో చేయించాను అనమాట ఆ రోజు అప్పటికప్పుడు వెళ్ళి చేయించుకున్నాను ఈవినింగ్ టైంలో ఎందుకో వాకింగ్కి వెళ్ళాను అలాగే ఇంక అక్కడే మాట్లాడుకొని చేయించుకొని వచ్చేసాను అనమాట చూపిస్తా చూడండి లాస్ట్లో నా హెయిర్ కట్ ఎలా ఉంది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుందా బాగాలేదా నా న్యూ హెయిర్ కట్ నాకు చాలా ఇష్టం హెయిర్ కట్ చేయించడం కాకపోతే మా అమ్మకి అస్సలు నచ్చదన్నమాట నా హెయిర్ కొంచెం కూడా కట్ చేయనియ్యదన్నమాట వద్దు అని చెప్తుంది ఇంక ఇక్కడైతే వారిని అడుగుదామని చెప్పి ఎలా ఉంది నా హెయిర్ కట్ అడుగుదామని చెప్పి వీడియో తీశాను కానీ ఆయన ఏదో కాల్లో ఉన్నారనమాట మాట్లాడకు అని చెప్పి అంటున్నారనమాట ఇప్పుడు వచ్చేసి నాయనతో అంటున్నాను నువ్వు ఇప్పుడు ఎలా లాగుతావు నా హెయిర్ని అని అంటున్నాను అనమాట అక్కడ నేను అది చూసారా మంచిగా ఆడుకుంటుంది నేను లేకపోయినా కూడా
ఇక్కడ నా హెయిర్ కట్ని చూపిద్దామని చాలా అనిపించింది అనమాట. కాకపోతే నాకు కరెక్ట్గా రావట్లేదు చూపించడానికి. ఇక్కడ పెట్టాను చూడండి నా హెయిర్ కట్ ఇలా ఉందన్నమాట. మొత్తము పైన హెయిర్ పెట్టగానే వెనకాల అలా కనిపిస్తుంది అన్నమాట. ఎలా ఉంది నా హెయిర్ కట్ అయితే చెప్పండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే నైనాకి ఫోటోషూట్ ఉంటుంది కదా ప్రతి మంత్, సో అందుకనే ఫొటోస్ షూట్ కోసం అని చెప్పి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే పార్లర్కి వెళ్తున్నాను అనమాట ఐబ్రోస్ చేయించుకోవడానికి అని చెప్పి. ఆ రోజు అయితే ఏదో ఉండే, చాలా క్లోజ్ ఉండే, అసలు అపాయింట్మెంట్స్ దొరకలేదన్నమాట. లాస్ట్కి ఒక ఆమె ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాననమాట నేను పార్లర్కి. అది ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్లర్, కాకపోతే అక్కడ చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. పేపర్ ఫిల్ చేయాలి, ఇంకా ఎప్పుడైనా చేయించుకున్నారా సర్వీస్ లేదా ఇదే ఫస్ట్ టైమా, అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఫిల్ చేసి ఫైనల్గా అయితే చేయించుకొని వచ్చేసానమాట నైనా ఫోటోషూట్ కోసం అని చెప్పి. సో ఇంకా అది లాస్ట్లో పెట్టాను ఆ పార్లర్ గురించి. ఇదంతా వ్యూ అనమాట వెళ్ళేటప్పుడు అలా కొంచెం తీసాను అంతే. ఇంకా ఆ పార్లర్లో నుంచి బయటికి చూస్తే కూడా మంచి వ్యూ ఉంది అనమాట, అది కూడా కొంచెం షూట్ చేశాను. చూడండి వీడియో అయితే, ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే నైనది ఫోటోషూట్ కానీ లేకపోతే నాకు ఇండియా నుంచి కొరియర్ వచ్చిందనమాట, మేబీ అది కానీ పెడతాను. సో ఈ వీడియో అయితే ఇంతే అండి, బై బై.